మెదక్ జిల్లా నార్సింగ్ మండలం శంకాపూర్ రైల్వే స్టేషన్ 2004-5 సంవత్సరంలో నిర్మాణమైంది. రైల్వే స్టేషన్ ఏర్పాటు కోసం గ్రామస్తులు అంతా ఐక్యంగా ముందుకు కదిలారు. అప్పటి ప్రజాప్రతినిధులు అధికారుల సహకారంతో శ్రమదానంతో పాటు ఇంటికి కొంత చందాలతో రైల్వే ప్లాట్ఫారం నిర్మించుకున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లడానికి రైలు సౌకర్యం బాగుంటుందని, దినసరి కూలీలు సైతం హైదరాబాద్ ప్రాంతాలకు రైల్లో తరలి వెళ్లడం వల్ల అతి చౌక ఛార్జీ ధరతో రైలులో వెళ్లి రావచ్చునని గ్రామస్తులు రైల్వే స్టేషన్ను నిర్మించుకున్నారు. ఉదయం 2, సాయంత్రం 2 రైళ్లు ఈ స్టేషన్లో గతంలో నిలిచేవి. అయితే గత 3 సంవత్సరాల క్రితం కరోనా వ్యాధి రావడంతో ఈ రైల్వే స్టేషన్ నుండి ప్రయాణికులు వెళ్లడం రావడం తగ్గిపోయి ఆదాయం తగ్గిపోవడంతో రైల్వే అధికారులు రైల్వే స్టేషన్ను మూసివేశారు. శంకాపూర్లో రైళ్లు ఆగడం లేదు. దీంతో గ్రామస్తులు తమ ఆవేదన వెలుబుచ్చారు. ప్రతిరోజు శంకాపూర్ రైల్వే స్టేషన్ నుండి నిరుపేదలు శంకాపూర్, కాజాపూర్, షాలిపేట, మడూర్, జప్తి శివనూర్, కుమ్మరిపల్లి, రామాయపల్లి, రాయన్పల్లి తదితర గ్రామానికి చెందిన వందలాది మంది దినసరి కూలీలు రైలులో మేడ్చల్ తదితర ప్రాంతాలకు వెళ్లి కూలీ పనులు చేసుకుని తిరిగి సాయంత్రం రైల్లో వచ్చేవారు. ఇప్పుడు శంకాపూర్ రైల్వే స్టేషన్ మూసివేసి రైళ్లు ఆగకపోవడంతో ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే శంకాపూర్ రైల్వే స్టేషన్ను రైల్వే అధికారులు పునరుద్ధరించి రైలు యథాతథంగా నడపాలని ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు కోరుతున్నారు. 2002 సంవత్సరంలో శంకాపురం గ్రామ ప్రజలు మరియు అలాగే కాజాపూర్ ప్రజలు చందాలు వేసి శ్రమదానం ద్వారా రైల్వే స్టేషన్ నిర్మాణం చేయడం జరిగింది. అప్పుడు బోధన నుంచి బోధన ఒక బండి పొద్దున ఉదయం బోధన వెళ్తుండే, నాందేడ్ వెళ్తుండే, ఉదయం హైదరాబాదు, తిరిగి ప్రయాణంలో సాయంత్రం నిజామాబాద్ వెళ్తుండే. అప్పుడు శంకాపూర్ గ్రామ ప్రజలకు మరియు కాజాపూర్ కూలీలకు, దినసరి కూలీలకు, కూరగాయల వ్యాపారస్తులకు, ప్రజలకు, మా అందరికీ చాలా ఉపయోగకరంగా ఉండే. అయితే కరోనా వల్ల ఈ స్టేషన్ను బంద్ చేశారు. ఎందుకు బంద్ చేశారు కారణాలు కూడా మాకు తెలియవు. తెలియకపోవడంతో స్టేషన్ మాస్టర్ని కానీ మరియు అలాగే ఎంపీ గారిని కూడా కలిసి ఎందుకు బంద్ చేశారని అడిగినాము. మాస్టర్ నడితే మీ దగ్గర టికెట్లు సేల్ కాలేదు అన్నారు. 2 సంవత్సరాల కొద్దిగా కరోనానే వచ్చింది, టికెట్ సేల్ కాలేదంటే ప్రయాణం చేయడానికి అవకాశమే లేదు. సడన్గా ఎటువంటి గ్రామ పంచాయతీ కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా రైల్వే స్టేషన్ తీసేయడం అనేది చాలా బాధాకరం. ఖచ్చితంగా ఎంపీ గారిని కలిసి మేము శంకాపురం గ్రామ ప్రజలు మరియు కాజాపూర్ గ్రామ ప్రజలందరం కలిసి మా సర్పంచ్ గారు ఆధ్వర్యంలో వెళ్ళి లెటర్ పెడివేయడం జరిగింది. సారు త్వరలోనే సమస్య పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. అలాగే ఇప్పుడు మనకు మెదక్ కూడా కొత్త లైన్ అయింది కాబట్టి ఒక లోకల్ ట్రైన్స్ అన్నీ ఆపుతారని ఆశిస్తున్నాం. ఈ ఆపడం వల్ల శంకాపూర్ గ్రామం మరియు కాజాపూర్, జప్తి శివనూర్ గ్రామ ప్రజలందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఖచ్చితంగా ఆపాలని అందరం కలిసి వేడుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్కారం. ఇక్కడ ఈ నార్సింగ్ మండలం మన శంకాపూర్ గ్రామం, శంకాపూర్ తాండ గ్రామం మధ్యలో ఇక్కడ ఈ రైల్వే ఇంతకుముందు ట్రైన్లు, లోకల్ ట్రైన్లు ఒక 3-4 ఆపడం జరుగుతుండే. అప్పుడు ఏంటంటే వీళ్ళు ఈ ప్లాట్ఫామ్ కూడా వాళ్ళ శ్రమదానంతో, ఈ ప్లాట్ఫామ్ కూడా వాళ్ళ సొంత దానితో వాళ్ళు శ్రమపడి కట్టుకున్నారు. అయినా ఇక్కడ ఇప్పుడు ట్రైన్లు ఆగడం లేదంటే చాలా బాధ అనిపిస్తుంది మరొకసారి. ఎందుకంటే ఇక్కడ ఈ మన ఈ 2 గ్రామాల ప్రజలు కూడా ఎంపీ గారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఈ రైల్వే ట్రాక్ని పునరుద్ధరించి మళ్ళొకసారి ఇది వాడుకలో తీసుకొచ్చి ఇక్కడ ఈ 3-4 గ్రామాల సంబంధించిన ఉపాధి పనులకు పోయే కూలీలకు వాళ్ళు వసతి కల్పించాలని మా ఈ మండలం తరఫున, ఈ గ్రామాల తరఫున మేము వాళ్ళని వేడుకుంటున్నాము. ఇప్పుడు ఎంపీ గారు కూడా అతి త్వరలోనే ఇది సమస్య తీరుస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ పెట్టి అతి త్వరలోనే ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకి ఈ 3-4 గ్రామాల ఉపాధి పనులకు వెళ్ళే వాళ్ళకి సౌకర్యం కలిగించాలని మా అందరి తరఫున కూడా వాళ్ళని వేడుకుంటున్నాము. మేము ఈ సమస్య వారి దృష్టికి, అధిష్టానం దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. కాబట్టి ఈ స్థానిక సర్పంచులు, ఈ గ్రామాల సర్పంచుల గారి రిక్వెస్ట్ మేరకు మాకు ఈ అవకాశాన్ని కల్పించి ఈ సమస్య తీరుస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.